ఏపీలో రేషన్ మాఫియాపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. రేషన్ మాఫియా వెనుక ఉన్నది అధికార పార్టీ ఎమ్మెల్యేలే అని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే, కాకినాడ పోర్టును వైసీపీ కబ్జా చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఈ టోటల్ స్కామ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా పీడిఎస్ రైస్లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు. మరి దీనికి మీరు బాధ్యులేంటి? నిజంగా ఇదే నిజమైతే, ఈ స్కామ్ నిజమైతే ముందు పౌర సరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఆ తర్వాత మీరు చేయాలి. ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకు తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీపోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది, ఏ సందర్భంలో చేసింది, గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదనే రూల్ ఏమనుందా, ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకురారనే రూల్ ఏమనుందా, ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే 2200 ఎకరాల కాకినాడ సీపోర్ట్లో కేవలం 20 మంది పోలీసులు పెడతారా మీరు?